అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పురుషోత్తమ ఆయగూడెం సీతారాం తండాని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇంటి ఇంటికి దగ్గరికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వాళ్ళు ఆ రోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవేవైతున్నాయో వారందరినీ తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కరిని ఎవరిని పలకరించినా వారి వేదన భరితమైనటువంటి ఆ ఆలోచనలు చూస్తుంటే గుండె తరుక్కుపోయే విధంగానే ఉంది. ఎందుకంటే కని విని ఎరగని రీతిలో ఎప్పుడు 75 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు ఎలాంటి విపత్తులు సంభవించలేదు. ఒక ప్రళయము, ఇది ఒక ఉత్పాతనం అన్నటువంటి ఒక పరిస్థితి మాత్రం ఇక్కడ వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమైపోతుంది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులుగా ముందే ఆదేశించి వాళ్లకు సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు కూడా రంగంలోకి దిగారు. వారికి సంబంధించి పలు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇక్కడికి బయలుదేరారు. ఆ మంత్రుల పరిస్థితి, వాళ్ళు ఒక ప్రతి ఒక్క దగ్గరికి ఇంటింటికి వెళ్ళి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 40 నుండి 50 కుటుంబాల బాధితులు ఇక్కడ ఉంటారు. ఆ బాధితుల ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది ఇప్పటికే సమాచారం అందరి ద్వారా తెలుసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా స్వయంగా ఇక్కడ బాధితుల్ని పరామర్శిస్తే అక్కడ ఉన్నటువంటి బాధలు స్వయంగా తెలుసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో 40 కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి లచ్చిరామ్ తండాతో పాటు ఇక్కడ సీతారాం తండ అలాగే పక్కన ఉన్నటువంటి బాలిని ధర్మారం, ఈ మూడు ఎఫెక్టెడ్ ప్రాంతాలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పురుషోత్తమాయపల్లి గూడెంకు సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ కనుక ఒకవేళ తెగిపోకపోతే ఇది మొత్తం నీట మునిగి సర్వనాశనం అయ్యేటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సీతక్క అలాగే దాదాపు మిగిలినటువంటి మంత్రులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి బాధితులతోటి సమాచారాన్ని అయితే వాళ్ళు ప్రస్తుతానికి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ మహబూబాబాద్ ఏరియా మొత్తం ఎట్లయితే జల దిగ్బంధంలో చిక్కుకుందో ఆ ఏరియాకు సంబంధించి కూడా అన్ని ఇబ్బందులు కూడా గతంలో అందరి దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి తర్వాత సహాయక చర్యలు ఎలా ఉధృతం చేయాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ స్వయంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సమస్యల్ని కూడా కొన్ని కుటుంబాలను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి బాధల్ని కూడా తెలుసుకున్నారు. దీనికంటే ముందే ఇక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది వాళ్ళ సమస్యల్ని కూడా అనేకంగా కూడా విన్నవించేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇళ్లలో అన్నీ కోల్పోయాము, సర్వం కోల్పోయాము, పట్టా పాస్ పుస్తకాలు కోల్పోయాము, ఆధార్ కార్డులతో పాటు తమ ఆనవాళ్ళు లేకుండా పోయాయి. ఇక్కడ కేవలము మనుషులము అలాగే ఉన్నటువంటి బిల్డింగులు తప్ప ఇంట్లో ఉన్నటువంటి సామాన్ మొత్తం ఖరాబ్ అయిపోయి తడిసిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళను స్వయంగా ప్రత్యక్షంగా పరిశీలించి వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకొని ఏమేమి చేయాలి, సహాయక చర్యలు ఏం చేయాలని కూడా గతంలో అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో కూడా పురుషోత్తమాయగూడెం నుంచి ఇక్కడ వెళ్ళి అక్కడ మహబూబాబాద్లో రివ్యూ మీటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇకరే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.